బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి భారీ ఊరట లభించినట్లయితే తెలుస్తోంది ఎందుకంటే ప్రతి శుక్రవారం జరిగే విచారణకు హాజరు కాలేని పక్షంలో ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం తరపున లాయర్లు ఇప్పటికే కోర్టులో పలుమార్లు పిటిషన్లు అయితే దాఖలు చేశారు దీని మీద అంటే విజయసాయిరెడ్డి గారికి అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగత హాజరు నుంచి మిన మినహాయింపు ఇవ్వాలి అని చెప్పి ఇప్పటికే పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో ఈ పిటిషన్లు విచారించిన కోర్టు వ్యక్తిగత మినహాయింపు నుంచి వ్యక్తిగత హాజరుకు సంబంధించి మినహాయింపు ఇస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో ఒక భారీ ఓరాట లభించినట్టే చెప్పాలి విజయసాయిరెడ్డి గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి అంటే వ్యక్తిగతంగా హాజరు కాకుండా లాయర్ల ద్వారా విచారణ అయితే కొనసాగే అవకాశం ఉంటుంది ఇక్కడ నుంచి అయితే ఈ పిటిషన్లు విచారించిన కోర్టు ఈ ఈ నిర్ణయం తీసుకుంది ఇక తాజాగా ప్రజాప్రతినిధులకు సంబంధించి కేసుల్ని సత్వరమే విచారణ చేపట్టాలి అని చెప్పి ఇటీవలే సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు కూడా కేసులను ఇక నుంచి రోజువారీ విచారణ చేపట్టాలి అని ఆదేశించడం అయితే సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం మాత్రం ఈ కేసును ఈ నెల పన్నెండో తేదీకి వాయిదా వేసింది అంటే మళ్ళీ ఎల్లుండు దీనికి సంబంధించి విచారణ జరిగే అవకాశం ఉంటుంది సోమవారం సో మొత్తానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డికి భారీ ఊరట లభించింది అనే చెప్పాలి మరోపక్క ప్రజాప్రతినిధులు నేర ఆరోపణలు కలిగిన ప్రజాప్రతినిధుల మీద ఉన్న పెండింగ్లో ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇమీడియట్గా విచారణ జరిపించే ఆలోచనలో కూడా సుప్రీంకోర్టు ముందుకు వెళ్తోంది అయితే సెషన్స్ కోర్ట్స్ ఏర్పాటు చేయడం దానికి సంబంధించి ఫాస్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడం హైకోర్టులో విచారణ జరిపించడం ఏంటి అనే దాని మీద కూడా ఇప్పటికే ఒక నివేదిక కూడా తీసుకుంది హైకోర్టుల దగ్గర నుంచి ఈ ప్రొసీజర్ కూడా త్వరలోనే స్టార్ట్ అవ్వబోతోంది అతి తొందరలోనే అంటే దేశవ్యాప్తంగా ఎన్ని వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి అనే దాని మీద కూడా ఒక ఖచ్చితమైన అంచనా ఉన్న నేపథ్యంలో అవన్నీ కూడా త్వరితగతిన విచారణ చేపట్టే ఆలోచనలు సుప్రీంకోర్టు కూడా ముందుకు జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి ఒక రకంగా భారీ ఊరట లభించిందని చెప్పాలి వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇస్తూ కోర్టు తీర్పునివ్వడం నిజంగా ఒక రకంగా భారీ ఓరట లభించిందని చెప్పాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి